న్యూటీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి దేశంలో మిగతా ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 112వ సచివాలయ పరిధిలోని అన్నమ్మ తల్లి గుడి రోడ్ నుండి ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాలను కరపత్రాల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో సీఎం జగన్ పేద ప్రజల కష్టాలను చూశారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు టీడీపీ ప్రభుత్వం 2000 పెంచి ప్రజలను మోసం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దశల వారీగా పెన్షన్ను 3000కు తీసుకువెళ్తున్నాం. గత టీడీపీ హయాంలో ఏ సంక్షేమ పథకం అందాలన్నా జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా జనరంజకంగా పరిపాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి సామాజిక ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ప్రజలలో రోజురోజుకు ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 22వ డివిజన్లో ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డివిజన్లో రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని దమ్ముగా చెప్పగలమని అవినాష్ అన్నారు. పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం, విద్య అందిస్తూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులు అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుండి జగన్ గారిని వేరు చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగారాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, దుర్గారావు, గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, ఫజులుద్దీన్, ప్రభాకర్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. 22వ డివిజన్లో 112వ సచివాలయంలో సోదరులు కార్పొరేటర్ మరియు కార్పొరేషన్ రోజుల భవనాల ప్రత్యేక కమిటీ చైర్మన్ కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో 9వ రోజున గర్భగర్భ మన ప్రభుత్వం కార్యక్రమం నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా సోదరులు జోగారాజు గారు, దుర్గారెడ్డి గారు, రమణారెడ్డి గారు, జావేద్ గారు కానివ్వండి, శ్రీనివాస నాగిరెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఫజులుద్దీన్ కానివ్వండి, అదేవిధంగా ప్రభాకర్ గారు, మిగిలిన పెద్దలు అందరూ గారు, దుర్గా గారు కానీ అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సచివాలయం పరిధిలో ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో ఈ డివిజన్లో ఈ యొక్క 3 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా స్థానికంగా ప్రజలు దగ్గర నుంచి ఇంకేం సమస్యలు ఉన్నాయని గారు కనుక్కొని ప్రతి ఒక్కరి గారు వివరిస్తున్నారు జరిగింది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఏ సచివాలయం పరిధిలో అయితే మేము తిరుగుతున్నామో ప్రతి ఇంటికి గారు మేము వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా గత ప్రభుత్వం కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు మాకు అన్ని విధంగా పథకాలు ప్రతి ఒక్కరి దగ్గర మాకు దొరుకుతున్నాయని చెప్పని, గతంలో ఏదైతే జన్మభూమి కమిటీ అని చెప్పని మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తానో లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పిన ఒక కండిషన్తో మాకు సంక్షేమ పథకాలు అందించేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ప్రభుత్వంలో కులాలు, మతాలు, పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పిన ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు నేను మొన్నే స్థానిక ఎంపి కేసీ నాని మాట్లాడుతూ ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారు ఒక నాయకత్వంలో ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టారో మొన్నే ఎక్కడో మాట్లాడతా తెలుగుదేశం పార్టీ హయాంలో
దాదాపుగా 400 కోట్లు శాంక్షన్ అయినాయి కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో కట్టారని చెప్పని ఎక్కడో మాట్లాడుతూ చూసాం. నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీకి కానివ్వండి ఎమ్మెల్యేకి కానివ్వండి లేకపోతే నాయకులు కనుక సిగ్గు శరం ఉంటాయి. ఈరోజు మేము చేసే పనులు మేము చేసే కార్యక్రమాలు వాళ్ళ ఎన్ని చెప్పని చెప్పుకోవటం గారు కొంచెం సిగ్గు ఉండాలి. ఈరోజు 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటిగారే చేయకుండా ఏదైతే కట్టిన మేము కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టిన రిటైనింగ్ వాల్ ఉందో 6 నెలల కంటే ముందు అంటే మేము ఇచ్చిన టైం 6 నెలల కంటే ముందు ఈరోజు కట్టి చూపించిన ప్రభుత్వం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మీలాగా ఏదైతే ఆ కొంచెం కట్టి దాంట్లో గారు బొక్కలుండి అందులో నుంచి నీళ్ళు వచ్చి ఉదాహరణ గారు మేము కూడా చూపిస్తాం. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు 2019-20 ఏదైతే మీరు కట్టిన ఆ కొట్టిపాటి వాల్ ఉందో సాయిరాం కట్ పీసెస్ రోడ్ ఆ ప్రాంతంలో గారు నీళ్ళు వచ్చి అక్కడ ఉన్న ప్రజానీకం గారు ఎన్నో ఇబ్బందులు పడితే మళ్ళీ దాంట్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి దాదాపుగా 30 లక్షల రూపాయలతో అక్కడ మళ్ళీ నీళ్ళు లేకుండా చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన వచ్చి శంకుస్థాపన చేసి 130 కోట్లతో 2వ దశ రిటైనింగ్ వాల్ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు అదే రోజున శంకుస్థాపనకు వచ్చిన రోజునే ఆ రోజే మళ్ళీ 3వ దశ రిటైనింగ్ వాల్ గారు కట్టాలని చెప్పిన అధికారులకు ఆదేశించారు. మళ్ళీ మొన్నే ఆ ఒక జీవో శాంక్షన్ అయి టెండర్కి వెళ్ళే ప్రాసెస్లో ఉంది అని చెప్పిన ఈరోజు మేము గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నామంటే ఈరోజు మాకు కృష్ణలంక ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ప్రేమ ఉంది మా దగ్గర. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఏదైతే వరద వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారో ఈ వెంటనే గారు ఆ ఇబ్బందులు తీర్చాలని చెప్పిన ఒక నమ్మకం మా అందరి దగ్గర ఉంది. ఈరోజు మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా సిగ్గు లేకుండా ఇళ్లలో పొరుకుని షో రాజకీయాలు చేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు కేవలం నెలకొకసారి 2 నెలలకొకసారి వచ్చి మేము ఉన్నామని చెప్పి అనిపించుకోవటానికి ఏదో ఒక విమర్శలు చేస్తానికి ఈరోజు ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి అవాస్తవాలు మాట్లాడుతున్నాయని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో తూర్పు నియోజకవర్గంలో అనేక విధాలుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తానని చెప్పని ఈరోజు 22వ డివిజన్లో ఉదాహరణకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి గారు ఏదో ఒక రూపంలో నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో లేని విధంగా ఈరోజు రోడ్లో ఉండి డ్రైనేజ్ ఉంది ప్రతిదీ గారు మేము ముందుకెళ్తున్నాం గారు సందర్భంగా చెప్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి రాజకీయాలు పండగల మీద రాజకీయాలు చావు దగ్గర రాజకీయాలు రచ్చగొట్టే రాజకీయాలు ఏదైతే వాళ్ళకి బలం లేదో అక్కడ గారి రాజకీయాలు ఆ విధంగా వాళ్ళు ఉనికి కోల్పోయే విధంగా పిచ్చి రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తానని చెప్పిన సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో మీరు ఎన్ని పిచ్చి రాజకీయాలు చేసినా ఈరోజు ప్రజానీకానికి సేవా కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం కదా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. 22వ డివిజన్లో 9వ రోజు భాగంగా 112 సచివాలయం పరిధిలో గడప గడప ప్రోగ్రామ్కి మా యొక్క తూర్పు నియోజకవర్గం శ్రీ దేవిని నవనాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు రోడ్లు భవనాల స్పెషల్ కమిటీ చైర్మన్ కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలందరూ కూడా 22వ డివిజన్ స్థానిక పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ప్రతి గుమ్మానికి వెళ్తుంటే పథకం లేని ఇల్లు మరి ఈ లంక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గుమ్మానికి కూడా సంక్షేమ పథకాలు అంది ప్రతి ఒక్కరు కూడా అందుకున్న పథకాలు చెప్తూ ఏదైతే వాళ్ళకి చిరకాల కోరిక ఉందా పట్టాల కోరికను కూడా అవినాష్ గారు దగ్గరుండి ఏదైతే కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి దాని సీఎం గారి దృష్టిలో కూడా ఉంది అని గతంలో ఏదైతే మేము తిరుగుతున్నప్పటి నుంచి చెప్పారో ఆ విధంగానే ప్రజలందరికీ కూడా చాలా చక్కగా వివరిస్తూ జరుగుతుంది. ప్రజలు కూడా దాన్ని
ఆదరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పే నాయకులు కానీ ఇంటికొచ్చి పలకరించే నాయకులు కానీ ఇలాంటి నాయకులను మేము ఎన్నడూ చూడలేదు. ఈ ప్రభుత్వంలోనే ఇంటికొచ్చి ఒక పక్క పథకాలు ఇస్తూ మరో పక్క మీకు అందుతున్నాయా లేదా ఎటువంటి సమస్యలు ఉన్నాయా అని మళ్ళీ దగ్గరుండి తెలుసుకుని వాటిని వెంటనే అధికారులతో పరిష్కరించే విధంగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది అంటే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటూ మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే యువ నాయకులైన అవినాష్ గారిని ఈరోజు ఈ గడప గడపే కాదు ఏదైతే 2.5 ఏళ్ళ ఇన్ఛార్జ్ పదవి పట్టినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ మార్నింగ్ కానీ రచ్చబండ ప్రోగ్రాం కానీ అదేవిధంగా 24/7 ప్రతి ఒక్కరు కూడా ప్రతి డివిజన్ని మానిటర్ చేసుకుంటూ 21 డివిజన్ని ఏదైతే మనం మేనిఫెస్టోలో ఇచ్చామో స్థానిక ఎన్నికల్లో జరిగిన కార్పొరేటర్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ గెలిచినా ఓడినా కాదు ప్రతి తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పరంలో నడవాలని ఏదైతే అవినాష్ గారి దృష్టిలో ఉందో ఆ విధంగానే ప్రతి డివిజన్ని కూడా ఒక పక్క అభివృద్ధి చేస్తూ మరోపక్క ఈ సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. నిజంగా ప్రజలు ఈ రకంగానే రానున్న కాలంలో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ 2024లో మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. వారు పెట్టుకున్న నమ్మకాన్ని నమ్ము చేయకుండా నిత్యం మేము ప్రజల్లో ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. 22వ డివిజన్ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 29వ రోజు 112వ సచివాలయం పరిధిలో జరుగుతుంది. ఇది అన్నమతల్లిగూడ రోడ్ మరియు మలేరియా హాస్పిటల్ సెంటర్ ఈ రోడ్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పథకాలు తీసుకుంటే చాలా ఆనందంగా మాకు నిత్య ఈ జగన్ గారిని మేము మర్చిపోవని గుర్తుపెట్టుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా అవినాష్ అన్న వచ్చిన తర్వాత కూడా ఆగిపోయిన ఫంక్షన్లు కానీ ఇవి కానీ అన్నీ చాలా దగ్గరుండి అన్నీ ఇప్పేయడం జరుగుతుంది. దీనికి వాళ్ళందరూ చాలా ఆనందపడుతూ అవినాష్ అన్న దీవిస్తూ మా జగన్ గారు ఇంకా ఒక 25 ఏళ్ళ వరకు జగన్ గారు సీఎం ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ డివిజన్ల అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా బాగా అందుతున్నాయి. ఏ చిన్న సమస్య ఉన్నా ఇది మాకు కావాలంటే అవినాష్ని దృష్టి తీసుకెళ్ళగానే కమిషనర్ గారితో కూడా మాట్లాడి మన మున్సిపాలిటీ నుంచి నిధులు తెప్పించి కూడా మనకి ఈ డివిజన్లు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మేము వచ్చిన తర్వాత కూడా ఈ 2 ఏళ్ళలో కార్పొరేటర్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఆగిపోయినవన్నీ కూడా ర్యాంపులు కానివ్వండి, చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, కొత్తగా ఈ డివిజన్లో ఒక పిఎస్సి సెంటర్ కూడా దాదాపు 1 కోటి రూపాయల నిధులతో కూడా అయిపోవస్తుంది. ఒక 2 నెలల్లో కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా వాళ్ళు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బయటికి వెళ్ళలేని పరిస్థితి. దానికోసం కరోనా కష్టకాలంలో కూడా ఈ కిష్టలంకంత దిగ్బంధం ఇస్తే కూడా బయటికి వెళ్ళాక చాలామంది ఇబ్బందులు పడ్డారు. దాని దృష్టిలో పెట్టుకొని వచ్చిన 4 పిహెచ్సి సెంటర్లో ఒకటి మన డివిజన్కి శాంక్షన్ చేయించి అవినాష్ అన్నకి డివిజనల్ ప్రజలందరూ కూడా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ డివిజన్లో ఈ రిజిస్ట్రేషన్ల సమస్య కూడా ఎప్పటి నుంచో గత 50 ఏళ్ళ నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఈ మన బరియల్ గ్రౌండ్ కింద ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ అవ్వక చాలామంది ఈ డివిజన్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక లోన్ పెట్టుకోవాలన్నా ఇళ్ల పేర్లు మార్చుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్తే దాదాపు డిసెంబర్లో కల్లా దాని మీద క్లారిటీ ఇచ్చి వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామన్నాడు, హామీ ఇచ్చారు. దీనికి కూడా డివిజన్ అందరి ప్రజల తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అవినాష్ అన్న కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం.